నా పేరు సందీప్. సందీప్ ఎక్కడ? ఎల్బీనగర్ నియోజకవర్గమేనా? ఎల్బీనగర్ కొత్తపేట. కొత్తపేట. ఓకే అన్న, ఎలక్షన్లు వస్తున్నాయి త్వరలో, సీఎంకి ఎవరు ఎవరైతే బాగుంటుంది అంటారు? అంటే పార్టీ అంటున్నారా మీరు? సీఎం అభ్యర్థి. సీఎం అభ్యర్థి అయితే మేము ఈటల రాజేందర్ అవ్వాలని కోరుకుంటున్నాం. ఎందుకన్నా ఈటల రాజేందర్ ఎందుకు అనుకుంటున్నారు? ప్రధాన కారణం ఏంటంటే తెలంగాణ ఉద్యమంలో ఈటల రాజేందర్ గారు అన్ని వర్గాల్ని కలుపుకుంటూ అన్ని రకాలుగా అందరికీ పనిచేసుకుంటూ వెళ్ళారు. తెలంగాణ కోసం ఆయన ఎంతో కష్టపడ్డారు, మిగతా వాళ్ళు కూడా కష్టపడ్డారు, కానీ ఆయన ఒక ముఖ్య పాత్ర పోషించారు కాబట్టి ఆయన అవ్వాలని కోరుకుంటున్నాం. అంటే బీజేపీ పార్టీ అధికారంలోకి వస్తుంది అంటారు ఇక్కడ తెలంగాణలో? అవకాశం ఉంది, యువత అంతా బీజేపీ వైపు ఉంది కాబట్టి ఖచ్చితంగా అవకాశం ఉంది పార్టీకి. ఓకే అన్న, ఇప్పుడు ఎల్బీనగర్ నియోజకవర్గంలో చూసుకున్నట్టయితే ప్రస్తుత ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి గారు ఉన్నారు, ఆయనే 5 సంవత్సరాల నుంచి అభివృద్ధి ఎట్లున్నది అంటారు? మీరే చెప్పాలి అభివృద్ధి. ఇక్కడ ఈ రోడ్డు మీద మీరు చూస్తున్నారు నీళ్ళు వాడుతున్నది, ఈ రోడ్డును మీరు చూస్తూనే ఉన్నారు, ఇక్కడ ఇక్కడే మనకి లైవ్లో సాక్ష్యం కనిపిస్తుంది. అభివృద్ధి ఏముందనేది ఇక మీరే చెప్పాలి. ఛానల్ వాళ్ళు ఇంకా మీకే ఐడియా ఉంటుంది. ఏరియాస్లో తిరిగితే ప్రతి దగ్గర డ్రైనేజ్ సమస్యలు, రోడ్డు సమస్యలు ఎక్కడున్నా ఇవే ఇబ్బందులు కాబట్టి అది మనం మీరు అడగాల్సిన అవసరం లేదు, చెప్పాల్సిన అవసరం లేదు. జనాలకు కనిపిస్తూనే ఉంది ఇక్కడ ప్రతి దగ్గర సమస్య ఉందనేది క్లియర్ కట్. ఓకే అన్న, ఇప్పుడు ఎల్బీనగర్ నియోజకవర్గంలో ఆల్టర్నేట్ ఎవరు ఉన్నారంటారు? ఖచ్చితంగా బీజేపీ అభ్యర్థి సామారంగారెడ్డి గారు ఆల్టర్నేట్ ఉన్నారు. ఆయన ప్రజల్లో తిరుగుతూ ఉన్నారు ఆల్రెడీ 2-3 ఏళ్ళ నుంచి. ఈ ఏరియా వాళ్ళు కూడా ఆయన గెలవాలని కోరుకుంటున్నారు, ఖచ్చితంగా గెలుస్తారని అనుకుంటున్నాం. యువత మొత్తం సామారంగారెడ్డి గారి వెంబడి ఉన్నాం. ఓకే అన్న, ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ నుంచి మధుయాష్కి ఉన్నారు, ఆయన ఓట్లను ప్రభావితం చేస్తారా చేయలేరా? మేమైతే ప్రభావితం చేయరని అనుకుంటున్నాం. ఎందుకన్నా రీజన్ ఏంది? ఆయన కూడా తెలంగాణలో కీలకంగా ఉద్యమం చేసిండు. ఆయన ఇక్కడ స్థానిక వ్యక్తి కాదు, ఈ ఎల్బీనగర్ అనేది ఎల్బీనగర్ నియోజకవర్గంలో పుట్టి పెరిగిన అతను కదా ఆయన, ఇక్కడ స్థానికుడే యాక్చువల్గా. ఇది పెద్ద నియోజకవర్గము, ఇక్కడ ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ఆయనకు అవగాహన ఉందో లేదో తెలియదు మనకి. ఇంకొకటి, ఇక్కడ జనాలతో ఇంటరాక్షన్ లేదు ఆయనకి. ఆయన రంగారెడ్డి గారు ఏంటంటే సామారంగారెడ్డి గారు ఆల్రెడీ గత 2 ఏళ్ళుగా ప్రజల్లో ఉంటూ సమస్యలపై పోరాడుతూ ఉన్నారు. ఎన్నో రకాలుగా మీరు చూస్తున్నారు రెగ్యులర్గా, ఇళ్ల పట్టాల విషయంలో కానీ, డబుల్ బెడ్రూమ్ ఇళ్ళ గురించి కానీ, ఇవన్నీ మరి ఆయన కూడా ఉన్నప్పుడు ఉద్యమంలో మరి ప్రజల వెంబడి ఉండాలి కదా. ఇవన్నీ ప్రజలకు ఇబ్బంది ఉన్నప్పుడు ఆయన వాళ్ళతో ఉండాలి కదా. మరి అప్పుడు లేనప్పుడు ఎలక్షన్ టైంలో వచ్చి ఉంటే నేను ప్రజలతో ఉన్నానంటే అది ఎలా అవుతుంది? ఈ ఇప్పుడు ఈ రోడ్ల గురించి, ఈ డ్రైనేజ్ గురించి, వరదలు వచ్చినప్పుడు ఏరియాలో అదే మధుయాష్కి గారు ఇక్కడికి వచ్చి పోరాటం చేయాల్సింది. బీజేపీ వాళ్ళు పోరాటం చేశారు, చేస్తుంటే ఆయన ఒక నాయకుడిగా ఇక్కడ ఈ స్థానిక ప్రజలు గుర్తించేవాళ్ళు. మొత్తానికైతే ఎల్బీనగర్ నియోజకవర్గంలో సామారంగారెడ్డి గారు మళ్ళీ విజయం సాధిస్తారంటారు? ఖచ్చితంగా ఎల్బీనగరే కాదు, యావత్ తెలంగాణలో భారతీయ జనతా పార్టీ అభ్యర్థులు గెలుస్తారు, గట్టి ఫైట్ని ఇస్తారు. యువత మొత్తం భారతీయ జనతా పార్టీ వెంబడే ఉంది అనేది రేపు ఎలక్షన్ అయిన తర్వాత అది తెలిసిపోతుంది గవర్నమెంట్కి. మీ పేరు? నా పేరు చంద్రయ్య అండి. చంద్రయ్య, ఇక్కడ ఎల్బీనగర్ నియోజకవర్గం అనేది ఎన్ని సంవత్సరాల నుంచి ఉంటున్నారు? 10-12 ఏళ్ళు. అంటే ఎక్కడి నుంచి వచ్చారు? ఎకరకాల నుంచి వచ్చా. ఓకే, ఇప్పుడు ఎలక్షన్లు వస్తున్నాయి కదా, సీఎం ఎవరైతే బాగుంటారు అంటారు, ఎవరు కోటేద్దాం అనుకుంటారు? సీఎం అయితే మాకు అది సీఎం కాంగ్రెసే కావాలి. కాంగ్రెస్ రేవంత్ రెడ్డి అయితేనే మాకు పనులు అయితే పేదవాడిని చెప్పులకానే ఉంచుండు, ఏం పైకి లేవనిలే. ఆచమేం చేసినామో 3,000-4,000 వేస్తారు, రూమ్ కిరాయి కట్టలేక బతున్నామని ఉంటే కాళ్ళు అడవులుగా 3,000-4,000 ఇస్తాం ఉంటే ఉండు, లేకపోతే పోవంటారు. మేము బతికే పరిస్థితి లేకుండా అయింది, గజం జాగ్ కొనుక్కునే పరిస్థితి లేకుండా అయింది. ఈ రేట్లు విపరీతంగా పెరిగిపోయినాయి. పేదోడు 3,000 జీతం చేసి 4,000 జీతం చేసి ఏం బతకగలుగుతాడు? అంటే ఇంతకుముందు మీరు సుధీర్ రెడ్డికి ఓటేసారు కదా కాంగ్రెస్ పార్టీ నుంచి, అప్పుడు కాంగ్రెస్ పార్టీకి ఓటేసారు, అప్పుడు వేస్తే బీఆర్ఎస్ పార్టీలోకి వెళ్ళారు, ఇప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తే బీఆర్ఎస్కి వెళ్ళారు అనుకుంటున్నారు? వెళ్ళరు, ఎక్కువ మేజార్టీ వస్తే ఎందుకు వెళ్తారు? వెళ్ళరు కదా, మేజార్టీ రాక అమ్ముడుపోయారు. ఈ 20 ఎమ్మెల్యేలు 22 వచ్చారు కాంగ్రెస్ వాళ్ళు, వాళ్ళు గట్టిగా ఉంటే ఇంకా వెగిలిపోయేది. వాళ్ళు దొంగలై ఆయన పొట్టకాడు, సుధీర్ రెడ్డి కూడా అంత మోసం చేసి అల్లబడ్డాడు, జనాన్ని మోసం చేసి. ఇప్పుడు సుధీర్ రెడ్డికి ఒక్కడ ఓటేయడు, ఇప్పుడు కాంగ్రెస్ లో మోసం చేసి ఏం పని చేసిండు. ఇప్పుడు బీజేపీ పరిస్థితి ఎట్లుంది ఇక్కడ? బీజేపీ ఇక్కడ లేనే లేదు, ఇవాడ అన్ని మాయమాటలు చెప్తుంటారు. రైతు దళిత బంధు ఇస్తానడు, ఇయ్యలేదు, 100,000 రూపాయలు లోను మాఫీ అన్నాడు, అవి మాఫీ చేయలేదు. చేసిండు 50 అయిన 20 అయిన 20 అయినాయి,
వాడి సకా చేయాలి, డబుల్ బెడ్రూమ్ ఇంట్లో తోలుతా అన్నాడు. ఒక ఇల్లు కూడా ఒక రైతు బంధు ఇస్తున్నాడు కదా, ఆ రైతు బంధు ఒకటి ఇస్తుండ్రు. ఎందుకు ఇచ్చాడు? 500 ఎకరా ఉన్నోనికి ఇవ్వటం అవసరమా? ఇప్పుడు నాకు 1 ఎకరా ఉంది, నేను ఒకనాడు చూడటం వస్తే అయ్యప్ప ఆడ ఇచ్చేటేం అయ్యే 10,000 5 ఎకరాల లోపల ఉన్న వాళ్ళకు ఇస్తే మంచిగా ఉండు కదా. 100 ఎకరం 500 ఎకరం ఉండి ఉన్న ఎమ్మెల్యేలకే వాళ్ళకే 1 కోట్ రూపాయలు అయినాయి. బల్చిన బాల్పా పెట్టిండు.